గత 15 రోజుల నుంచి ఏం పడ్డాడంటే 2001 నుంచి మున్సిపాలిటీ ఏరియాల కార్యకర్త అనేటోడు ఉంటే, 2001 నుంచి తెలంగాణ నుంచి కష్టపడ్డోడు వాళ్ళు ఒకడు ఉంటే వానికి బీఫామ్ ఇచ్చి వాని గెలిపించి వాని చైర్మన్ చేయమని చెప్పి గత 15-20 రోజుల నుంచి చెప్తా ఉన్నాడు. రాత్రి 12 గంటల దాకా ఇట అదే మాట చెప్తా ఉన్నాడు. ఏం చేయాలి? సీల్ కవర్ వంతమనే మేము నమ్మినాము. హరీష్ రావును మేము నమ్మినాము. గౌరవ మంత్రి గారిని కూడా మేము నమ్మినాము. మంత్రి గారు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. ఎందుకంటే సీల్ కవర్ అనేది డైరెక్ట్ ఒక వ్యక్తితోటి మున్సిపల్ ఆఫీసులో మేమందరం పోయి కౌన్సిలర్లు ప్రమాణం చేసిన తర్వాత సీల్ కవర్ ముఖ్యమంత్రి మనిషి వచ్చి ఇస్తాడని చెప్తే మేము నమ్మినాము. కాబట్టి మేము ఇప్పుడు గంట ముందు సీల్ కవర్లు నామంగడనే మంత్రి గారు రాసి అమ్మాయికి ఇచ్చి సీల్ చేసి నామంగడనే ఈ 11 మంది ముంగడనే ఇచ్చింది. కాబట్టి ఇది పచ్చి అబద్దం. కాబట్టి నేను గంట అబద్దంగా చెప్తున్నా. హరీష్ రావు గారు నన్ను చాలా మోసం చేసిడు కాబట్టి నా ఆవేదనను వెలిపుచ్చుకుంటున్నా ఈ విధంగా. ఇంకొకటి ఏమిటంటే 2001 నుంచి ఇస్తానన్నాడు. ఆల్రెడీ గద్వెల్లో ఇచ్చారు, అంతటి ఇచ్చారు, 105 మున్సిపాలిటీలో కూడా ఇచ్చారు. నా యొక్క ఈ తూప్రాను రాజకీయం ఏమైపోయిందంటే డబ్బులకు లొంగి దుర్మార్గం చర్యలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో జరగబోతాయి అని చెప్పి గంటపదంగా చెప్తున్నా. నేను ఒకటి ఏం చెప్తున్నాడు, ఈ యొక్క సీల్డ్ కవర్ అనేది ముఖ్యమంత్రి గారు టీవీలన్నా చెప్పాలి, నేనే పంపినా అని చెప్తే నేను నమ్ముతాను. కానీ ఇది హరీష్ రావు నామగడ్డే సీల్ చేసి ఇచ్చిండు. ఇప్పుడు 11 మంది కౌన్సిలర్ నమ్మగడ్డ ఇప్పుడే గంట ముందు సీల్ చేసి ఇచ్చిండు. కాబట్టి ఈ ఎన్నిక చెల్లనేరదు, ఆయన ఇయ్యలేదు, సీఎం గారు ఇయ్యలేదని చెప్పి నేను గంటపదంగా చెప్తున్నా. గౌరవ మంత్రి హరీష్ రావు గారు మాకు చాలా మోసం చేసిండు. 20 సంవత్సరాల ఉద్యమకారుని నోటే మన్ను పోసిండు. కాబట్టి నేను దీన్ని ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి చేయడు, దేవుడు లాంటి ముఖ్యమంత్రి అట్లాంటి పనులు చేయడని కూడా నేను చెప్తున్నాను. నామగడనే హరీష్ రావు గారు మమ్మల్ని ఏది ఒకటి గడ్బం చేసిండు. ఇప్పుడు ఏం చేసిండంటే చట్టాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి సంతకాలు తీసుకుంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి పార్టీలో ఉద్యమం చేశాను. కాబట్టి ఆయన మాటలన్నీ సంతకం పెట్టా. కాబట్టి సీల్ కవర్ అనేది సీఎం దగ్గరికి రాలేదు. ఈడ వర్గంలో ఈయనే నామగడ్డే రాసి ఆయన సీల్ చేసి అమ్మాయికి ఇచ్చాడు. అది 11 మంది సాక్ష్యం, అందరు సాక్ష్యం. కాబట్టి నేను నమ్ముతున్నాను. సీఎం గారు సీల్ కవర్ నేనే పంపినా అంటే నేను నమ్ముతా. కానీ అట్టాసంటి వ్యక్తి ఇయ్యడు, వ్యక్తికి ఇయ్యడు, నాకే ఇస్తాడని నాకు నమ్మకం ఉండే కాబట్టి అది ఎన్నిక చెల్లలేదని చెప్తున్నా. సీఎం గారు ఇయ్యలేదు, Subscribe us and press the bell icon for more interesting updates.